కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఒకటైతే ఇక రెండోది ఆరు గ్యారంటీలు. ఆ ఆరు గ్యారంటీలే కాకుండా ఏ ఊర్లోకి పోతే ఆ ఊర్లో ఏది పడితే అది హామీ ఇచ్చిర్రులా కాంగ్రెస్ వాళ్ళు. గదికనే జనాలు ఓట్లేసి గెలిపించారు. అప్పుడు ఓట్లేసిన జనాలే ఇప్పుడు గిట్ల చేస్తారు. అబ్బా ఈ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన గోస ఎవరికి రావద్దు పోన్రి, నరం లేని నాలుకే, ఎటు పడితే అటే మాట్లాడుతుంది అన్నట్టు. ఓట్ల కోసం అధికారం కోసం ఎటు పడితే అటే హామీలు ఇస్తున్నారు, అవి తీర్చలేక పగటి పూటనే సుక్కలు దూరుతున్నారు. లాంకే బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ సుత్తే ఉంది అంతా డొల్లా అని అధికారంలోకి రాగానే రేవంత్ అన్న అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయడా. అప్పుల పాలనే రాష్ట్రంలో పాలన ఎట్లా చేయాలని నెత్తికి చేయి పెట్టని దినం లేదు పోండ్రి. ఓ పక్క బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ లెక్క చేసి ఓ బుక్ కూడా విడుదల చేసి మొత్తం 420 హామీలు, అవి అమలు చేసేంత వరకు ఇడిచిపెట్టామన్న వాటి. ఆడవాళ్ళందరికీ 2500, 4000 పింఛిని, ఆటో డ్రైవర్లకు 12000 తులం బంగారం, ఇట్లా హామీలు అన్నింటినీ 7 మైకులు దొరుకుతాడా దంచి కొడుతున్నారు ఉపన్యాసాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా భువనగిరి కాడ కూడా పట్టపగలే ప్రజలు సుక్కలు చూపెట్టిరు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సార్కు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇగో ఇట్లా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు ఇస్తున్నారు. ఇక మన పోలీస్ అన్నలు జీప్ తయారు పెట్టుకుని వెంటనే లోపలేసుకొని పోయింది. అమలు గాని హామీలు ఇచ్చుడెందుకు, ప్రజలతో ఇట్లా సురుకులు పెట్టించుకున్నాడు ఎందుకు చెప్పుర్రి. పాలిటిక్స్ అంటే బాగా ఫ్యాషన్ అయిపోయినాయి పోర్రి. సినిమాల హీరోల లెక్కనే డైలాగులు ఏమో దంచి కొడుతుంది, అవి అమలు చేయలేక ఇళ్ళకలా వడవాడుతుంది అనబట్టిరు ఈ వీడియో చూసిన జనాలు.